ఓకే, ఇప్పుడు ఏపీలో ఎవరు గెలిచినా కూడా ఇప్పుడు ఎలా ఉందనంటే, ఇటు చంద్రబాబు ఈ రోజే ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. టీడీపీ కార్యకర్తలు కూడా ఘనస్వాగతం పలికారు. ఇక 31వ తారీఖున ఆల్రెడీ జగన్ తన ఫ్యామిలీతో మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తున్నట్లుగా కూడా మనకి ఖచ్చితమైనటువంటి ఒక సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ యొక్క సభ్యులకి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారట. మీరు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కాస్త ఎవరికి కనబడనటువంటి ఒక నిగూఢమైనటువంటి ప్రదేశాల్లో మీరు ఉండాలి అన్నట్లుగా కూడా ఎవరికి వాళ్ళు అధ్యక్షులు వాళ్ళ వాళ్ళ సభ్యులకి ఆదేశాలు జారీ చేశారట. నిజంగా అయితే కనుక ఒకవైపు కర్ణాటకలో చూసాం రిసార్ట్స్ రాజకీయాలకి, ఇప్పుడు మరి అదే వేదిక ఇప్పుడు మళ్ళీ ఏపీ కాబోతుంది అన్నట్టు కనుక ఇప్పుడు సర్వత్రా ఎస్ చాలామంది కొంచెం ఎందుకంటే 50-50 ఛాన్సెస్ అంటున్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. సో 88 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి 88 దగ్గరలో ఎవరు ఆగినా కూడా వెంటనే కొనుగోలు పర్వం అనేది చేపట్టే రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో టీడీపీ వాళ్ళు ఏ రకమైనటువంటి రిసార్ట్ రాజకీయాలు చేయబోతున్నారు, ఇటు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎటువంటి రాజకీయాలు జరగబోతున్నాయి అనే దానిపై కూడా మనం చర్చిద్దాం మధుసూదన్ గారు. యా రిసార్ట్ రాజకీయాల విషయానికి వస్తే గనక కర్ణాటక దాని తర్వాత మళ్ళీ ఏపీ అనిపిస్తుంది నాకు ప్రస్తుత పరిస్థితుల్లో, ఎందుకంటే 50-50 రేషియో ఎక్కడ కూడా 88 స్థానాల నుంచి అయితే 100 లోపు అటు టీడీపీకి అయితే 105-110. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎన్నికలు స్పెషల్, ఈసారి ఏపీకి ఎన్నికలు ఎందుకు స్పెషల్ అంటే ఎన్నికలు అంటూ క్రతువు మొదలు పెట్టినప్పటి నుంచి, సరే స్టార్టింగ్లోనే జగన్ వైనాట్ 175 అనే నినాదం నుంచి మొదలు పెట్టినప్పుడు రాను రాను ఆ పార్టీ వాళ్ళే ఎందుకు మాకు ఈసారి టైట్ ఉన్నట్టుంది పరిస్థితి అనుకునేదాకా ఓకేనా. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా మేము కొట్టేస్తామనే స్థితి నుంచి ఏమో వస్తే బాగుంటుంది అనే స్థితికి వాళ్ళు రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఓటర్లు ఎంత పార్ట్ ప్లే చేశారు ఈసారి ఎన్నికలు అనేది మన వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. వాళ్ళు చాలా గుమ్మనంగా ఉన్నారు. ఇప్పుడు మహిళలు పోయి ఓట్లు వేసారండి, చివరి దాకా నిలబడి ఓట్లు వేశారు మహిళలు ఓట్లు. ఇప్పుడు మహిళలు ఓటు వేసింది మాకు అని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు, లేదు మాకు ఓటు వేశారని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరికి ఓటు వేశారు వాళ్ళు ఏమని చెప్పారా? చెప్పలేదు. సో ఎవరికి ఓటు వేశారో చెప్పనప్పుడు ప్రతి ఒక్కరు మాకే ఓటు వేశారు అనుకుంటారు. చాలా మంది హైదరాబాద్ నుంచి తరలి మీరు చూస్తే అవును కసితో వెళ్ళి ఓటు వేసినట్టుగా చాలా మంది అనేది ఏంటంటే, దీనికి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చేటువంటి విశ్లేషణ ఏంటంటే, మీరు ఒకటి గమనించండి, ఒక ఓటరు కసిగా వెళ్ళి ఓటు ఎప్పుడేస్తాడు? నెగిటివ్గా వేస్తాడు కానీ పాజిటివ్ వేయడు. అంత కసిగా వెళ్ళాడు, కసిగా వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో మీరు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో చూసుకుంటే జనాలు కసితో ఓటేసినా పాపం కేసీఆర్ పైన వాళ్ళకి అభిమానం చచ్చిపోలేదు కాబట్టి ఆయన కొన్ని సీట్లతో సరిపెట్టారు. జిహెచ్ఎంసీ పరిధిలో 24 స్థానాల్లో ఆయన వచ్చారు. సో ఆయనకి అంటే ఇంకా ఆయన పైన పూర్తి ప్రేమ చచ్చిపోలేదు. ఇక్కడ కేసు క్వైట్ డిఫరెంట్. మీరు ఒకటి గమనించండి, అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో అనౌన్స్ అయిన వెంటనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి నోటి వెంట వెలువడిన మొదటి మాట ఎమ్మెల్యేల స్థానాలు మార్చేస్తున్నాం, ఎందుకంటే తెలంగాణలో మార్చలేకుండా కేసీఆర్ దెబ్బతిన్నాడు. ఆ తర్వాత వచ్చిన మాట ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ మార్చకుండా దెబ్బతిన్నాడు, ఈసారి మార్చి దెబ్బతినబోతున్నాడు అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే రిసార్ట్ రాజకీయాలకు వస్తాం. సరే ఇప్పుడు గెలుపు ఓటర్లను నిజంగా చెప్పాలంటే మనం ఒక పాయింట్ మర్చిపోయాము, ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఏంటి అనడానికి ఒకటి తీసుకుంటే, అసలు చంద్రబాబు నాయుడుకి ధైర్యం ఏంటంటే ఎన్ఆర్ఐ ఓట్లు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఈసారి పోల్ మేనేజ్మెంట్ లోనూ వైసీపీ ఖర్చు పెట్టినంత ఎక్కువగా ఎవరు ఖర్చు పెట్టలేదు. అదైతే వాస్తవం. పోల్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఇది మీరు రాసి పెట్టుకోండి. ఈసారి వాళ్ళు చాలా చురుగ్గా వ్యవహరించారు, ముఖ్యంగా కింది స్థాయి వాలంటీర్లు మామూలుగా పనిచేయలేదు, అద్భుతంగా పనిచేశారు. పైగా డబ్బులు కూడా ఎక్కడ 2014-2019 అప్పుడు చాలా అసలు అమౌంట్ పంచలేకుండా 2014లో దెబ్బతిన్నారు. 2014లో దెబ్బతిన్నారు అంటే డబ్బులు సరిగ్గా పంచలేకుండా కొంతమంది నాయకులు దాన్ని సగం లోపల పెట్టేసుకుని ఇలాంటి నీచ అకృత్యాలకు పాల్పడడం వల్ల వైసీపీ లేచిపోయింది అప్పుడు. కానీ ఈసారి మటుకు కంఫర్టబుల్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఎవడెవడికి ఇవ్వాలో అవి అంచినాయి. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇచ్చారు, ఇవ్వలేదని కాదు, కానీ వీళ్ళంతా కాదు. సో పోల్ మేనేజ్మెంట్ ఈసారి పక్కగా వైసీపీ చేసిందని చాలా చోట్ల నాకు వినిపిస్తున్నటువంటి టాక్. ఆ మేనేజ్మెంట్ సక్సెస్ అయిందా లేదనేది తర్వాత. ఇప్పుడు పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్తామండి, లోపల వెళ్ళిన తర్వాత దేనికి ఓటేస్తారు ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు కదా. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రిసార్ట్ రాజకీయాలు నిలుపుదామని అనుకుంటే కనుక ఓవైపు కర్ణాటక తీసుకెళ్దాం అన్న అటు కాంగ్రెస్ పార్టీ,
ఇటువైపు చంద్రబాబు శిష్యుడిగా ఉన్నటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొద్ది గొప్ప ఏమన్నా తమిళనాడుకి తరలించే అవకాశాలు ఉంటాయా? మీరు కాదు సార్, పోల్ మేనేజ్మెంట్ అద్భుతంగా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి లండన్ కి పిలిచగలుగుతాడు, అంతేనా? అది తప్పేముంది అండి, లండన్ కి ఫ్లైట్ వెళ్ళబోతుంది. Why not? లండన్ కో స్పెషల్ ఫ్లైట్ వెళ్ళిపోతుందా? దేర్ ఇస్ ఎవరీ ఛాన్స్. సుమారు 100 మంది వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ అబ్బా ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళు వల్లే తట్టలు లేదని అనిపిస్తే కనుక ఆకాశ మార్గాన్ని వేసుకుని పోతాడు. బస్సులో వెళ్ళాలని ఏం లేదే. మీకు క్యాంప్ రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలు పోయి ఈసారి విదేశీ క్యాంప్ రాజకీయాలు రావచ్చు, ఒక అడుగు ముందుకేయచ్చు. హూ నోస్, చెప్పలేము. కాకపోతే మీరు అన్నట్టు 88 మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఏ పార్టీ ఆగదండి. మీరు ఇది రాసి పెట్టుకోండి, గెలిచే ఏ పార్టీకైనా ఖచ్చితంగా 100 ప్లస్ వస్తాయి. ఏ పార్టీకి, అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, 88 దగ్గర దరిద్రంగా ఏ పార్టీ ఆగిపోయింది. కాకపోతే 100 వచ్చినప్పుడు రిసార్ట్ రాజకీయాలు క్రూషియల్గా మారే అవకాశాలు ఉన్నాయి. 95-100 మధ్యలో వస్తే చాలా క్రూషియల్గా, ఎందుకంటే ఒక 10-15 మందిని కొనడానికి ఎవడైనా ట్రై చేస్తారు. ఇప్పుడు 150 వచ్చాయనుకోండి, ఎవడేం చేయలేడు. 130 వచ్చినా ఎవడేం చేయలేడు. 120 వచ్చినా ఎవడేం చేయలేడు. 100 లోపల వస్తేనే మీకు రిసార్ట్ రాజకీయాలు వస్తాయి. 100 లోపల వస్తేనే రిసార్ట్ రాజకీయాలు, 100 దాటితే రిసార్ట్ రాజకీయాలు ఉండవు. మీరు రాసి పెట్టుకోండి. ఒకవేళ మనమంతా మనం ఊహించి ప్రశ్నించుకుంటున్నాం కాబట్టి రిసార్ట్ రాజకీయాలంటూ మొదలైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే కూటమి ప్లస్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. ఆయన ఢిల్లీ దాకా కూడా, ఏ రాష్ట్రం, గుజరాత్ దగ్గర కూడా తీసుకెళ్ళొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాపాడుకోవడంలో చాలా ఫెరీషియస్ గా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈసారి వాళ్ళకి చావో రేవో పిస్తారు. ఆల్రెడీ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఆ చేదు ఫలాలన్నింటినీ రుచి చూసినటువంటి వ్యక్తిగా కలలో కూడా ఉలిక్కి పడుతున్నారు చంద్రబాబు నాయుడు. నేను ఓడిపోతే నా పరిస్థితి ఏంటి అని. సో ఎందుకంటే ఒకనొక మీడియా ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డిని నేను చాలా తక్కువ అంచనా వేశాను అని ఒప్పుకున్నాడు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు ఆయనకు ప్రత్యక్షంగా అర్థమైపోయింది. అర్థమయ్యాక ఎవరు కూడా ఏ ఛాన్సులు కూడా వదలకూడదు. సో ఈసారి చంద్రబాబు నాయుడు రిసార్ట్ రాజకీయాలు చేసే పరిస్థితి కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకున్నట్టు దాచుకునేనా సరే కాపాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా ఆ గుణం లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, 2014 సరే 2019 ఎలాగో 150 సీట్లు వచ్చాయి కాబట్టి అవసరమే లేకపోయింది. పైగా వాళ్ళే వాళ్ళు వచ్చారు, వస్తే కూడా వాళ్ళ పెద్దగా ప్రయోజనం ఏం జరగలేదు. మీరు గమనించండి, వంశీ నుంచి ఏం జరిగిందండి, ఆయన ఊళ్ళో ఒక సీట్లో కూర్చున్నాడు అంతే, ఆయన పెద్ద ప్రయోజనం ఏం జరగలేదు. పైగా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట, ఆయన అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు, ఏంటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టినప్పుడు అన్నాడు, నీలాగా నేను ఓట్లను ఓట గెలిచిన ఎమ్మెల్యేని రాబట్టుకోనండి, లాక్కోను. అలా లాక్కునే గుణమే నాలో ఉండింటే ఈ రోజు నేను గేట్ ఎత్తినా నువ్వు ఒక్కడే ఉంటావు, అందరు ఇక్కడ వచ్చేస్తారని అప్పట్లో చెప్పాడు. ఇప్పటికి కూడా కొన్ని మాటలు మళ్ళీ ఆయన తత్వం కావచ్చు, వాళ్ళ నాన్న వాళ్ళ వచ్చినటువంటి ఒక వారసత్వ గుణం కావచ్చు, ఆయన ఆ మాటలు మాట్లాడుతుంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రిసార్ట్ రాజకీయాలు చేసే పరిస్థితి వస్తే మళ్ళీ ఆయన ఏం చేస్తాడనేది అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్. చంద్రబాబు నాయుడు పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు, అందరికి వెళ్ళు, ఆయన చాలా బాగా చేయాలి, ఆయన చాలా మంది సహకరిస్తారు, ఆయన చాలా మందితో రిలేషన్స్ ఉన్నాయి. మామగారు గవర్నమెంట్ పడగొట్టినప్పుడు రాజధానిలోనే చేశాడు, ఎక్కడ కాదు, వేరే స్టేట్ పోలేదు, ఎక్కడ వైస్రాయ్ హోటల్ అని నిలబెట్టి చెప్పు కూడా వేయించాడు. అంత ఘనత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చాణక్యం చంద్రబాబు నాయుడుకు వెనుతో పుట్టింది విద్య. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా అసలైన రాజకీయం చేయలేదు. ఆయన ఇప్పటిదాకా ఏంటంటే ఏదో జనాలకు మంచి చేయడము, లేకుంటే తన వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవడము, తన వాళ్ళు ఎంత వాళ్ళైనా వాళ్ళు కొమ్ము కాయడము. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన బ్లాక్ మార్క్ అదే కదా. మీ బాబాయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అనుకునేటువంటి ఒక వ్యక్తిని నువ్వు ఎలా వెంటేసుకుని వస్తావని సొంత చెల్లెలే ప్రశ్నించినా కూడా ఏమన్నాడు, చిన్నోడు వాడు గురించి నాకు తెలుసు, ఆయన అమాయకుడు, చెల్లెలై ఉండొచ్చు కానీ అవి ఏమాత్రం ఇబ్బంది, ఇది తప్పు చేయనటువంటి వ్యక్తిని తప్పు చేశాడని నేను ఎట్లా చెప్తానని ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో ఆయన షర్మిల ఒకళ్ళే కాదు, తల్లి విజయమ్మ కూడా మీకు విజయమ్మ వీడియో చివరిలో వచ్చిందండి. రేపు పోలింగ్ కనుక ఈ రోజు మీకు ఒక విషయం చెప్పనా, ఆ వీడియో రావడం వెనుక కుటుంబ ఒత్తిడి ఉంటుంది కదా, వాట్ ఎవర్ అండి, ఇద్దరు తన కళ్ళే కదా, తన కళ్ళే కావచ్చు, మాట్లాడకుండా ఉంటే సరిపోయే కదా అనేది బయట వాళ్ళు మాట్లాడకుండా ఉందామని వెళ్ళిపోయింది కదా. అవును, వెళ్ళిపోయినా నువ్వు వదలలేదు,
చివరి ప్రయత్నంగా ఇంకా కూతురు అడిగింది సరే ఇస్తుంది మళ్ళీ ఏం చేస్తుంది దానికి కూడా ఎవరి దగ్గర సరైన ఆధారాలు లేవు. ఆ ఒక్క వీడియో వల్ల ఏమవుతుందండి మీరు అనుకున్న ఎఫెక్ట్? అక్కడ గెలుపోటముల మీద ప్రభావితం చూపించాడింది నిలబడుతుంది ఆవిడ గెలుపోటముల మీద ప్రభావితం చూపించినా చూపించకపోయినా ఖచ్చితంగా విజయమ్మ జగన్ క్యాంటీ అనేది చిన్న లోపలి గారికి వెళ్ళింది. ఎప్పుడైతే ఆమె కూతురు వెంట బయటకు వచ్చేసిందో ఎప్పుడైతే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూతురు దగ్గర ఉండిపోయింది. మీరు గమనించండి కొడుకు దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు ఆమె. గౌరవ అధ్యక్షులకు ఎందుకు తీసేశారని అనేక ప్రశ్నలు వచ్చాయి. సో కుటుంబ రాజకీయాలు నడిచాయి. వాళ్ళు ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ కూడా కుటుంబ సభ్యులు ఇది ఒక అస్త్రంగా వాడుతున్నారు ఈ కుటుంబ సమస్య. కూటమి వాళ్ళు మీకు ఇంకో విషయం చెప్పనా, ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు చాలా క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని రిమోట్ గా ఉపయోగించి షర్మిల ఏపీలో నా పైన ప్రయోగించాడు అని ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఒక టీవీ 9 దాంట్లో కూడా ఇచ్చాడు రజనీకాంత్. అంటే నేను అనేది ఏంటంటే ఇది గుట్టుగా ఉన్నంత కాలం గుట్టు అంతే కానీ వెన్ జగన్మోహన్ రెడ్డి కేమ్ అవుట్. పైగా ఈసారి మీరు చాలా దారుణం ఏంటంటే కుటుంబ రాజకీయాలు బజార్లో పడిపోవడం, షర్మిల ఏమో కుటుంబ వ్యవహారాలను ఎత్తడం, షర్మిల పైన కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకులు ట్రోల్ చేయడం, ఇష్టారాజ్యంగా మాట్లాడడం, బండబూతులు తిట్టడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎంత రచ్చ జరిగిపోయింది మనకు. కాకపోతే ఈ రచ్చ వల్ల చంద్రబాబు నాయుడు ఎంత లబ్ధి పొంది ఉంటాడు అనేది మనం ఇన్ఫరెన్స్ గా తీసుకుంటే చాలా తక్కువ. సో ఫైనల్ ఆయనకు తెలుసు, అది ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అంటే గెయిన్ చేయడం కంటే కూడా ఆయన డిస్టర్బ్ చేయడానికి ఉపయోగపడుతుందేమో అనుకున్నాడు. ఆ మేరకు సక్సెస్ అయ్యాడు, ఆ మేరకు సక్సెస్ అయ్యాడు. కానీ షర్మిల వేరే ఏ పాయింట్లు పెట్టుకోకుండా ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉండి సింగిల్ పాయింట్తో ముందుకు వెళ్ళడం అనేది ఆమెకు మైనస్ పాయింట్. నువ్వు బాబాయ్ హత్య కేసును పెట్టుకుని దేశమంతటా తిరిగితే ఓకే, ఒకరోజు వింటారు రెండు రోజులు వింటారు, నీ పార్టీ కలిస్తే ఏం చేస్తావు? కానీ మీరు బాబాయ్ హత్యనే అక్కడ ఎందుకు ఆగిపోతున్నారు? ఇంకా ఏమైనా లోపాయ గారి సమస్య అయి ఉండొచ్చు కదా, కుటుంబ సమస్య. కుటుంబ సమస్యలు ఉండడం వల్లే ఆమె బయటికి వెళ్ళిపోయిందని అందరికీ తెలుసు. ఆస్తులు కూడా వల్ల ఆస్తులు కూడా ఉంది. ఆమె చాలా చోట్ల మాట్లాడింది కదా, ఆమె మాట్లాడింది కదా, నాకు హక్కు ఉంది అందులోనా. జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ లో కూడా ఎప్పుడైతే ఆమె నా అన్న కోసం నేను పోరాడినప్పుడు వాళ్ళకు నేను కావాల్సినాను, ఇప్పుడు ఎందుకు నేను దూరం అయ్యాను అని అన్నప్పుడే అక్కడ వాళ్ళ పైన ఏదో ఆర్థిక పరమైనటువంటి గొడవలు తలెత్తాయని అర్థం. ఎప్పుడైతే సీఎం రమేష్ షర్మిలకు హెల్ప్ చేశారో, ఎప్పుడైతే మన ఆమె భర్తతో కలిశారో వీళ్ళు, ఎప్పుడైతే పీకే వీళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడ్డారో అప్పుడే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ఈ ప్లేడ్ విండో గేమ్ అని అర్థమైపోయింది. సరే కాకపోతే నేను అంది ఏంటంటే ఓకే, చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయం ఆయన ఆడాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేయాలని చేశాడు, కానీ జనాలకు ఇది పెద్దగా పట్టదు అంటున్నాను. ఏదేమైనా 100 లోపు మీరు రాసి పెట్టుకోండి, రిసార్ట్ రాజకీయాల అవకాశం అంతగా ఉండదు, అంతగా ఉండదు. ఒకవేళ ఉంటే మాత్రము జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు పరిచయం అయ్యే అవకాశాలు ఆయన చాణిక్యత అప్పుడు చూపిస్తాడు, ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. ఇంకోటి మీకు చెప్తాను చూడండి, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ రోజు మీరు ఏమైనా అనుకోండి, నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ తెలుగుదేశం ఎడ్జ్లో ఉండి వైసీపీ నాయకులను లాగాలనుకుంటే రాత్రికి రాత్రి 10 నుంచి 15 మందిని లాగేస్తారు జగన్ గారు ఈజీగా. అంటే ఏంటి, అప్పుడు వైసీపీకి ఎడ్జ్ ఉండాలి, తెలుగుదేశం ఎడ్జ్ అంటే ఆల్రెడీ కంఫర్టబుల్ పొజిషన్లో వచ్చేసి 88 90 దాకా వచ్చేసి మిగిలిన వాళ్ళు లాగాలంటే ఈజీగా లాగేస్తారు. ఎలాగో గవర్నమెంట్ స్థాపిస్తారని తెలిస్తే వైసీపీ నాయకులు ఎవరు ఉంటారంట? మీరు ఆల్రెడీ చూస్తున్నారో లేదో, సభ్యులు ఎవరు కూడా ఉండరు. ఒక మీడియా ముందు ఫోకస్ గా రావడం అనేది ఇరు పార్టీలకు సంబంధించి ఎవరు రాలేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చేసాడు అందరూ తలో దిక్కున పరిగెత్తిపోతారు. ఇంకా కొంతమంది ఉన్నారు, రేపు లోక్సభ ఎన్నికలు కాగానే ఎత్తాడు, పూర్తిగా ఎత్తలేదు, కొన్ని అక్కడ ఆర్థిక పరమైన అంశాలు దాగున్నాయండి. చాలా మంది రావడానికి రెడీగా ఉంటారు, ఏ రాజకీయ నాయకుడైనా అధికారం ఉన్న చూడిపోతాడు. అంటే వాడికి ఏం కర్మ పడింది ప్రతిపక్షంలో ఉండడానికి? ఇంకా ఏ దిక్కు లేని వాడు ఎవరిని పిలవని వాడు ఎవరు పిలవకపోతే అక్కడ ఉంటాడు.